ముందు మోడీ గారిని ఎల్లి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట ఇదిగో సతీ సమేతంగా శివపార్వతులలాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారిలాగా మోడీ గారు ఎలా చేస్తున్నాడో అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉండమని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ వాళ్ళేమో చేయరు ఆయనేమో మోడీ గారు ఏ వారిని తీసుకెళ్తాడండి కార్డు దీని మీద చెప్పి జరుగుతుంది ఇవాళ ఇంకో కొత్త డిమాండ్ తీసుకొచ్చింది సతీ సమేతంగా సమర్పించాలి కదా ముందు మోడీ గారిని వెళ్ళి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట ఇదిగో సతీ సమేతంగా శివపార్వతులలాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారిలాగా మోడీ గారు ఎలా చేస్తున్నాడో అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉండమని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ వాళ్ళేమో చేయరు ఆయనేమో ఉత్తరప్రదేశ్లో యోగి ఆనంద్ గారు ఏ భార్యను తీసుకెళ్తాడండి మోడీ గారు ఏ భార్యను తీసుకెళ్తాడు ముందు మోడీ గారిని వెళ్ళి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట ఇదిగో సతీ సమేతంగా శివపార్వతులలాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారిలాగా మోడీ గారు ఎలా చేస్తున్నాడో అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉండమని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ వాళ్ళేమో చేయరు ఆయనేమో మోడీ గారు ఏ భార్యని తీసుకెళ్తాడండి కార్డు దీని మీద చెప్పి జరుగుతుంది ఇవాళ ఇంకో కొత్త డిమాండ్ తీసుకొచ్చింది సతీ సమేతంగా సమర్పించాలి కదా ముందు మోడీ గారిని వెళ్ళి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట ఇదిగో సతీ సమేతంగా శివపార్వతులలాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారిలాగా మోడీ గారు ఎలా చేస్తున్నాడో అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉండమని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ వాళ్ళేమో చేయరు ఆయనేమో ఉత్తరప్రదేశ్లో యోగి ఆనంద్ గారు ఏ భార్యను తీసుకెళ్తాడండి మోడీ గారు ఏ భార్యను తీసుకెళ్తాడు